అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే మన ఛానల్లో పూజా సామాగ్రి అనేది సేల్ పెట్టాను కదా చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే మీరే సేల్ చేస్తున్నారా లేదంటే కొలాబరేషనా వేరే వాళ్ళది మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి చాలా మందికి సందేహాలు ఉన్నాయండి అవన్నీ కూడా ఈరోజు నీకు అనేది నేను క్లారిటీ ఇస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన పూజా సామాగ్రి ఇప్పుడు నేను చూపిస్తానండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ చాలా వరకు చాలామంది తీసుకున్నారు మహాశివరాత్రి పూజా కిట్ అయితే నాకు టైం అయిపోయింది అయినా సరే పర్వాలేదక్క మాకు అందుతుంది మాకు ఆ నమ్మకం ఉంది మీరు బుక్ చేయండి అక్క అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరి పూజా సామాగ్రి మహాశివరాత్రి కావాల్సినవి మహాశివరాత్రి పూజా కిట్ అనేది ఆర్డర్ చేసుకున్నారండి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట Thank <laughs> you. ఇక మనకి ఉగాది అలాగే శ్రీరామనవమి వస్తుంది కదా వాటికి కూడా నేను పూజా కిట్స్ అనేవి ప్రిపేర్ చేసి మీకు ఈజీగా అంటే ఎక్కడికి వెళ్ళి వెతుక్కోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో అనేది దొరుకుతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఆ పూజ కావాల్సిన అన్నీ కూడా ఒక కిట్ కింద అనేది తయారు చేసి మీకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పూజా సామాగ్రి అనేది నేనే స్వయంగా సేల్ చేస్తున్నానండి ఇది ఎవరి కొలాబరేషన్ వేరే వాళ్ళదో ఏమీ కాదు మన ఛానల్లో నేనే నా యొక్క ఇంట్రెస్ట్ కొలది నేను మీ అందరికీ ఒక మంచి పూజా సామాగ్రి అందించాలనే తపనతో ఇది అనేది స్టార్ట్ చేశాను మన దగ్గర అన్ని రకాల పూజా సామాగ్రి ఐటమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి నేను ఒక్కొక్కటిగా మీకు అనేది షేర్ చేస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లోగో అనేది మీతో షేర్ చేస్తాను ఇదండి మన శ్రీ పంచమి పూజా నీడ్స్ది నాకు విఘ్నేశ్వర్ అంటే అదొక నమ్మకం అన్నమాట శంకస్టర్ చతుర్థి పూజ మన ఛానల్లో వచ్చినన్ని ఇంకే ఛానల్లో వచ్చి ఉండవు ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి దీని గురించి ఎక్కువగా పెడుతూ ఉంటాను మన ఛానల్లో ఈ విఘ్నేశ్వరుడి సంకష్ట చతుర్థి పూజ నాకు చాలా నమ్మకం అండి అందుకని విఘ్నేశ్వరుని మధ్యలో పెట్టాను ఆ పైన వచ్చేసి శ్రీపంచమి పూజా నీడ్స్ అని ఎందుకు పెట్టానంటే మనం వసంత పంచమి రోజు ఈ పూజా నీడ్స్ ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట దానికి గుర్తుగా శ్రీపంచమి పూజా నీడ్స్ అనేది పెట్టాను కిందన చిన్న నాకు నచ్చిన ఒక చిన్న లైన్ అనేది యాడ్ చేశానండి మీ నమ్మకమే మాకు పెన్నిది అని చెప్పేసి బై ఒమాస్ క్యూట్ హోమ్ అని చెప్పేసి మధ్యలో అనేది చిన్నగా అనేది అనమాట ఎల్లో కలర్ అయితే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది శుభకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా లోగో అనేది డిజైన్ చేయించానండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పటికే మనం తీసుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను వాటి మీద ఇవి అంటించే నేను పంపిస్తున్నాను కదా ఇక తర్వాత మన పూజా సామాగ్రిలో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను ఇది వచ్చేసి పసుపు అండి ఈ పసుపుని నేనే స్వయంగా పసుపు బొమ్మలు తీసుకువచ్చి ఆడించి తీసి చేయించిందండి మీ కలర్ ఎలా కనబడుతున్నావు కానీ మంచి కలర్ అనమాట ఈ పసుపు అనేది చూడండి ఇది మనం వంటలకి వాడుకోవచ్చు పూజలకి వాడుకోవచ్చు హెల్త్ పరంగా పసుపు కలిపిన పాలు తాగుతుంటాం పసుపు కలిపిన వాటర్ తాగుతుంటాం దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చండి మీకు ఇది బయట షాప్స్తో పోల్చుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ అనేది మీకు చాలా ఎక్కువ వస్తుంది బయటకి క్వాంటిటీ అనేది మీకు డిఫరెన్స్ ఉంటుంది ఈ పసుపు అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కుంకుమ ఇది ఆల్రెడీ ఒకసారి ఆడించాను అనమాట ఆడించింది మళ్ళీ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అనేది చేశాను ఇది వచ్చేసి కుంకుమండి ఈ కుంకుమను కూడా మన నేచురల్ పద్ధతిలో పూర్వం ఎలా చేసేవారో అదే పద్ధతిలో అనేది ఈ కుంకుమను అనేది సిద్ధం చేయించానండి ఇప్పుడు మనకి దొరికే పసుపు కుంకుమలో బియ్య పిండి కార్న్ఫ్లోర్ పిండి ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నారు దానివల్ల కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనం పెట్టుకుంటే దురద రావడం అది జరుగుతుంది కదా ఇదైతే మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పాల సాంబ్రాణి అండి సాంబ్రాణి ఎవరికైనా కావాలంటే పాల సాంబ్రాణి అనేది కూడా అంటే చిన్న పిల్లలకి అది వేయడానికి మనం ఇంట్లో వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక వచ్చేసి ఎండు ఖర్జూరం అండి మనం పూజలు అది ఉపయోగిస్తాం కదా ఎండు ఖర్జూరం ఇక ఇవి వచ్చేసి తెల్ల ఆవాలండి అంబ్రాన్లో వేసి ఇంట్లో మనం వేసామనుకోండి నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా బాగా దూరం అవుతుంది కాలభైరవుడికి ఇష్టమైనవండి కాలభైరవుడు అంటే మీకు తెలుసు కదా దుష్ట శక్తుల్ని పారద్రోలుతాడు అలాగే ఈ తెల్ల ఆవాల దీపాన్ని కూడా మనం కాలభైరవుడు గుడిలో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఇక తర్వాత వచ్చేసి మనకి ఇవి వచ్చేసి వక్కలండి వక్కలు మనం ఇప్పుడు అనేది ఒక్క అవి వస్తున్నాయి కానీ ఒక్కలు మనం పూజకు ఉపయోగించడం చాలా మంచిది అనమాట ఇక ఇవి వచ్చేసి కోన్స్ అండి జూప్ కోన్స్ ఇవి కూడా మీకు ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ రూపీస్ అనేవి అవుతుందండి ఇక తర్వాత ఇది వచ్చేసి సూర్యుని ప్రతిమండి ఈ సూర్యుని ప్రతిమ మీకు ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి ఇది వచ్చేసి చిన్న పీటలు ఇవి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడం చాలా బాగుంటుంది చిన్న పేటలు వీటి కాస్ట్ వచ్చేసి ఒకటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి వచ్చేసి ఎరుపు గురువింద గింజలు ఇవి వచ్చేసి చిన్న లక్ష్మి గవలండి ఇందులో మనకి పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక తర్వాత గోమతి చక్రాలు అచ్చని కది ఉపయోగించుకోవడం చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి చిన్న సైజు వన్ నాట్ ఎయిట్ అనేవి ఇలా ప్యాక్ చేసి ఇస్తాను మీకు కావాలంటే మీకు ఎన్ని కావాలన్నా కూడా నేను అనేది మీకు అనేది ఇస్తానండి ఇవి వచ్చేసి తామర గింజలు అమ్మవారి పూజకి ఇక ఇవి వచ్చేసి మనకి ముత్యం పగడం అలాగే నల్లపూసలు వస్తాయండి ఇవి ఇక ఇవి వచ్చేసి ముత్యం పగడం అలాగే నల్లపూసలు మనం ఆ మన మంగళ సూత్రాల్లో గుచ్చుకుంటే చాలా మంచిదండి పగడం ముత్యం తప్పనిసరిగా ఉండాలి నల్లపూసలు ఆ ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే ఇవి లక్ష్మీదేవికి వెయ్యండి చాలా మంచిది ఇవి ఆరు కలిపి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయండి ఇవి వచ్చేసి దేవతా వస్త్రాలు అండి చిన్న చిన్న విగ్రహాలకి వస్త్రాలు ఇవి వచ్చేసి కాపర్ పాయింట్స్ అండి మన పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి పూజ చేసుకుని లక్ష్మీదేవికి ఇది మన బీరువాలో పెట్టుకుంటే ధనాన్ని ఆకర్షిస్తాయండి ఎందుకంటే రా రాగి అనేది రా కోరుతుంది అనమాట అందుకని ఇక తెల్ల గురువిందంజలండి అయితే నల్ల గురువింద గింజలు కూడా తీసుకొచ్చాను అవి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట అందుకని తెల్ల గింజలు ఇవి వచ్చేసి రుద్రాక్షలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఆ తర్వాత చిన్న చిన్న విగ్రహాలకి ఫోటోలకి చక్కగా మనం దండలండి ఇక ఇవి పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి కదా మనకి పూజ గదిలో అందంగా కల్పించడానికి వాటికి సంబంధించిన దండలండి ఇవి వచ్చేసి గోపంచకం అండి ఇవి ఆవు పంచకం అనమాట ఇవి ఇవి వచ్చేసి మనకి గంగా జలం ఇక రోజ్ వాటర్ చిన్న చిన్న బాటిల్స్ అయితే మనకి తక్కువ రేట్ కూడా పడతాయి మనకి కావాలంటే మళ్ళీ కూడా తెప్పించుకోవచ్చు కదా అందుకని చిన్నవి తీసుకొచ్చాను ఇక వచ్చేసి మన ఆవు పేడతో చేసిన కప్ సాంబ్రాణి అండి ఇవి ఇక వచ్చేసి వస్త్రమాల ఇక్కడ వచ్చేసి మన కాటన్ అండి నిలువొత్తులు ఇవి మనకి ప్యూర్ కాటన్ తో తయారు చేసినవి అనమాట ఈ కాటన్ ఒత్తులు అనేవి మనకి ఇప్పుడు మార్కెట్ లో సిల్క్ టైప్ లో దొరుకుతున్నాయి కదా అవి కాదండి ఇవి ప్యూర్ కాటన్ ఒత్తులు అనమాట ఇవి అలాగే మన దగ్గర పువ్వొత్తులు కూడా ఉన్నాయండి ఈ పువ్వొత్తులు మనకి హ్యాండ్ మేడ్ అండి మిషన్ మేడ్ కాదు ఇవి హ్యాండ్ మేడ్ పువ్వొత్తులు అనమాట ఇవి ఇక శివగంగ ఒత్తులు అయితే అన్ని తెచ్చానండి ఈ మహాశివరాత్రి కిట్లో చాలా వరకు అందరూ తీసుకున్నారనమాట ఇక మన ఛానల్లో కర్పూరం కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఫిఫ్టీ వస్తాయి బాక్స్లో ఇక తర్వాత ఇది వచ్చేసి జవాదు పేస్ట్ అండి ఇది వచ్చేసి పునుగు పేస్ట్ ఇది వచ్చేసి అరగజా పేస్ట్ అండి ఇది వచ్చేసి మనకి చందనం ఈ చందనాన్ని మనం పూజలకే కాకుండా మన ఫేస్ కూడా యూస్ అండి ముఖ మీద మచ్చలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ గా పోతాయి అనమాట ముఖ్యంగా ఈ ఎండాకాలం ట్యాన్ అది అవుతుంది కదా ఈ చందనం అలాగే ఈ చందనం కూడా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇది పూజలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక వచ్చేసి విభూదండి ఇవి పచ్చకర్పూరం అలాగే అగర్బత్తులు ఇవి వచ్చేసి జలవత్తులండి కుబేర జలవత్తులు ఆ క్షీరదీపం జలదీపం ఇలాంటివన్నీ మనం వెలిగిస్తూ ఉంటాం కదా వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి ఇక ఇది వచ్చేసి అష్టగంధం అండి ఇందాక చూపించినవి మామూలు చందనం ఎర్రచందనం అవిని ఇది వచ్చేసి అష్టగంధం ఇక ఇవి వచ్చేసి ఆయిల్ అండి ఇది మనం పూజల్లో ఆయిల్స్ వేస్తాం కదా నువ్వుల నూనె అది వేసి వెలిగించినప్పుడు ఇది ఒక రెండు డ్రాప్స్ వేసిన అక్కడ అంతా కూడా జల్లినా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి ఇది ఇది వచ్చేసి దసాంగం అండి ఇది వచ్చేసి జవ్వాదు పౌడర్ ఇది ఇది శాండిల్ పేస్ట్ అరగజ పునుగు జవ్వాదు పేస్ట్ ఇది ఇక ఇది వచ్చేసి పసుపు ఒత్తులండి పసుపు ఒత్తులు వెలిగిస్తే ఎంత మనకి ఎన్ని ప్రయోజనాలు అంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయండి పసుపు ఒత్తుల్ని మనకి తులసి కోట దగ్గర అలాంటి మన ఇంట్లోని పూజల్లోనే ఉపయోగించడం వల్ల రుణ బాధలు తగ్గుతాయి అలాగే మనకి ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఆ స్వామి అమ్మవార్ల కటాక్షం కలుగుతుందండి ఇవి వచ్చేసి అరటి నా అరటి నార ఒత్తులండి ఇవి ఇవి కూడా మనం శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిది ఇక ఇవి వచ్చేసి ఎరుపు ఒత్తులు ఇది వచ్చేసి లక్ష్మీ తామర అండి శుక్రవారం రోజు మనం ఉప్పు దీపం అది వెలిగిస్తాం కదండి ఆ సమయంలో వెలిగిస్తే చాలా మంచిదండి ఈ లక్ష్మీ తామర ఒత్తుల్ని వచ్చేసి జిల్లేడు అండి బుధవారం రోజు మీ పిల్లలు బాగా చదవాలి అని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం బుధవారం బుధవారం ఈ యొక్క జిల్లేడు తెల్ల జిల్లేడు ఒత్తులతో కనుక పిల్లల చేత వినాయకుడి గుడిలో అవచ్చు లేదంటే ఇంట్లో కూడా మన దేవాలయం లో కావచ్చు ఇంట్లో కూడా మనం ఈ పిల్లల చేత ఈ జిల్లేడు ఒత్తులు వెలిగిస్తే మంచి బుద్ధి వచ్చి వాళ్ళు మంచిగా చురుగ్గా ఉంటారండి చదువుల్లో ఇక తర్వాత మన దగ్గర నాము పొడి అలాగే జాజు పొడి కూడా అవైలబుల్ ఉందండి అలాగే నవధాన్యాలు అలాగే మన దగ్గర జాజు పొడి కూడా అవైలబుల్ ఉందండి నాము పొడి జాజుతో అలికి చక్కగా నాముతో ముగ్గు పెట్టుకుంటే మీకు వారం రోజులైనా చెక్కు చదరవండి ఇక నవధాన్యాలు ఇవన్నీ కూడా మన శ్రీ పంచమి పూజా నీట్స్లో అవైతే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా నేను అనేది మీకు సప్లై చేస్తాను అలాగే పసుపు కుంకుమ కేజీ కేజీ మాత్రమే తీసుకోవాలేమో అనుకుంటున్నారు ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి నేను ఎంతైనా సరే మీకు అనేది ఇస్తానండి అయితే ఒకటి రెండు అయితే మాత్రం కొంచెం షిప్పింగ్ కష్టం కదండి మీరు కూడా కొంచెం గమనించాలి ఆ విషయంలో మీకు డబ్బులు వేస్ట్ నాకు కూడా చేయడం కష్టం కదా అందుకని ఒక నాలుగైదు ఐటమ్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది షిప్పింగ్కి మీకు తక్కువ కూడా షిప్పింగ్ పడుతుంది అనమాట అందుకని నేను మీకు ఇంతకు ముందు కూడా వాట్సాప్లో చాలా మంది అక్క నాకు ఒకటి పంపించండి అరగజా ఒకటి పంపించండి అంటే కొంచెం కష్టం అని చెప్పి చెప్పాను అనమాట కారణం అదండి అలాగే ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి ఒక సందేహం ఉందండి అయితే తెలిసిన వాళ్ళు నాకు లో కాంటాక్ట్ చేస్తున్నారు తెలియని వాళ్ళ కోసం అయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఈ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ హాయ్ అనో నమస్తే అని పెట్టండి నేను రిప్లై అనేది ఇస్తాను అక్కడ మీకు మీరు లిస్ట్ ఏంటేంటి కావాలి ఎంత క్వాంటిటీ కావాలి కనుక నాకు లిస్ట్ పెడితే నేను వాటి కాస్ట్ ఎంత పడుతుంది అలాగే మీకు ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తర్వాత నా గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ కానీ పెడతాను దానికి అమౌంట్ అనేది వేసి స్క్రీన్ షాట్ కనుక పెడితే నేను అడ్రస్ మీరు ఫుల్ అడ్రస్ నాతో షేర్ చేస్తారు కాబట్టి నేను మీకు డిస్పాచ్ అనేది చేస్తానండి అయితే మీరు వీలైనంత వరకు ఓపెన్ చేసినప్పుడు అన్నీ కూడా ఒకసారి వీడియో తీసి నాకు పెట్టండి మీ రివ్యూ అనేది నాకు ఇవ్వండి నాకు అది కొంచెం హెల్ప్ అవుతుంది ఈ విధంగా మీరు ఆర్డర్ చేసుకోవాలండి ఇవి మన శ్రీ పంచమి పూజా న్యూస్లో ఉన్న పూజా సామాగ్రి అంతా కూడా మీతో షేర్ చేశాను ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కూడా త్వరలో తెప్పిస్తున్నానండి ఇవ్వండి పంచమి పూజా నీసులో ఉన్న పూజా సామాగ్రి మీకు ఏమైనా కావాలంటే నాకు లిస్ట్ అనేది షేర్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమ్మ ధన్యవాదాలు సర్వేజన సుఖినో